పూరి జగన్నాథ క్షేత్రంలోని భాండాగారంలో ఏమున్నాయి ఎందుకు తెరవడం లేదు పూరి రత్న భాండాగారం తిరిగి తెరవాలని ఏళ్లుగా చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే గతంలో రాజులు భక్తులు సమర్పించిన అనేక బంగారు వజ్ర రత్నాభరణాలు ఇందులో ఉన్నాయని వీటి విలువ వెలకట్టలేనిదని అంచనా అటువంటి ఆభరణాల భద్రతపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమైన తరుణంలో దానిని తెరిచేందుకు కొన్నేళ్లుగా ప్రయత్నాలు సాగుతున్నాయి హైకోర్టు ఆదేశాల మేరకు భాండాగారం తలుపులు తెరిచేందుకు రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ నాలుగున నిపుణుల బృందం పరిశీలనకు వెళ్లింది అయితే రహస్యగతి తాళం చెవి లేకపోవడంతో లోపలకు వెళ్లలేకపోయింది రత్న భాండాగారాన్ని తెరిపించి సంపద లెక్కింపు భాండాగారం మరమ్మతులు పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ విశ్వనాథ్ రథ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది రహస్య గదిని జూలై పద్నాలుగున తిరిగి తెరిపించాలని కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది ఆ తేదీలోపు తాళం చెవి అప్పగించాల్సిందిగా శ్రీ క్షేత్ర పాలనాధికారికి సూచించాం వాస్తవానికి తాజాగా జరిగిన సమావేశంలోనే తాళం చెవి సమర్పించాలని కోరాం అయితే ఆలయ యంత్రాంగం రథయాత్రలో నిమగ్నమై ఉన్నందున సాధ్యపడలేదు డూప్లికేట్ తాళం చెవితో తెరుచుకునే పక్షంలో తాళం పగలగొట్టాలని నిర్ణయించాం అని జస్టిస్ రథ్ తెలిపారు తమ నిర్ణయాలను ఆలయ నిర్వహణ కమిటీకి పంపిస్తామని ఆపై ప్రభుత్వ ఆమోదానికి వెళ్తుందని ఆ తర్వాత రత్న భాండర్ను తెరవచ్చారు సంపద జాబితా రూపకల్పన భాండాగారం మరమ్మత్తుల విషయంలో అవసరమైన మార్గదర్శకాలపైన చర్చించినట్లు చెప్పారు మరమ్మత్తుల సమయంలో జగన్నాథుని ఆభరణాలు ఇతర విలువైన సామాగ్రిని ఆలయ ప్రాంగణంలోని వేరే చోటికి తరలించేలా కమిటీలో ఏకాభిప్రాయం కుదిరింది సంపద లెక్కింపు ప్రక్రియకు చాలా సమయం పడుతుంది తొలుత రాష్ట్ర ప్రభుత్వం లాజిస్టిక్ సాయం అందించాల్సిన అవసరం ఉంది ఆభరణాల బరువు ఇతర వివరాలను పరిశీలిస్తాం దీనికి సంబంధించిన మార్గదర్శకాలను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపుతాం అని జస్టిస్ రత్ తెలిపారు భాండగారాన్ని చివరిసారి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తెరిచారు